కూటమికి సంబంధించి నర్సాపురం స్థానంలో కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ నర్సాపురం స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేశారు సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా ఇక్కడ ఆచంట ఉంది నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఒకసారి చూద్దాం నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆచంటలో కూటమి గెలవబోతుంది భీమవరంలో కూటమి గెలవోతోంది నర్సాపురంలో కూటం గెలవబోతుంది పాలకొల్లో కూటమి గెలవబోతుంది తాడేపల్లి గూడెంలో కూటమి గెలవోతుంది తనిఖీలో టఫ్ ఫైట్ ఉంది బట్ కాన్సే అక్కడ ఎవరు ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అని చెప్తున్నారు ఉండిలో టైట్ టైట్ ఫైట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఉండిలో నాగన్న వేస్తున్నా అంచనా సో మొత్తంగా ఈ ఈ నర్సాపురం పార్లమెంట్ పార్లమెంట్ స్థానాన్ని పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను కూడా కూటమి వన్ సైడెడ్గా గెలవబోతుంది వన్ సైడెడ్గా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న వస్తున్నా అంచనా ఇక మరొక పార్లమెంట్ స్థానం ఏలూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న వేస్తున్నాచ్చారు